తనకి థ్యాంక్ యూ. నేను 35 సినిమా చేశాను. ఫస్ట్ టైం జెన్యున్గా ఒక ఫిల్మ్ చేశాననే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఇంట్రడక్షన్ ఏదో చేద్దాం, కామెడీ ట్రాక్ పెడదాం, లేదంటే ఐటమ్ సాంగ్ పెడదాం అని ఇలా మైండ్తో చాలా సినిమా చేశాను నేను. జెన్యున్గా ఒక ఫిల్మ్ చేసిన ఫస్ట్ సినిమా అనేది మహబూబా. సినిమా హీరో ఆకాష్ గురించి చెప్పాలి. ఆయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే మా ఇంట్లో ఉండేవాడు. సో ఇడు 4-5 ఇయర్స్ అప్పుడు నేను ఉదయం లేవగానే లేచి కళ్ళు తెచ్చేసరికి నా ముందు ఉండేవాడు. చిరంజీవి గారు డైలాగ్ చెప్పడం ఒక వేషం అని అడగడం, బాలకృష్ణ గారు డైలాగ్ చెప్పడం ఒక వేషం అని అడగడం ఇలా చేసేవాడు. సో ఇది టార్చర్ తట్టుకోలేక నేను చిరుత సినిమాలో వేషం చేశాడు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ పోక్రి టైంలోనే వచ్చి నా దగ్గరికి, నాకు మహేష్ బాబు గారికి ఒక కథ రాశాను నాన్న విను అని చెప్పాను. ఏమో ఈ దగ్గర ఏం కథ ఉందో అని విన్నా. సో మహేష్ బాబుకి ఒక 10 ఏళ్ళ ఉండే కురవాడు ఫ్రెండ్ అడు వీడే. వీడిని చూడకుండా మహేష్ బాబు ఉండలేడు. ఒకసారి విలన్స్ అంతా మహేష్ బాబుని చంపేశారంట. వీడు ఆ విలన్స్ పగబట్టుకుని 10 ఏళ్ళ కురవాడు విలన్స్ని ఎలా చంపించాడు కథ ఇది. ఇది నాకు మహేష్ అయితే చెప్పమని చెప్పాడు. మహేష్ నిన్ను నన్ను పట్టుకొని అంటాడు. అంటే వీడు హీరో రాసుకుని మహేష్ వ్యాస ఇచ్చాడు వీడు. సో నేను అప్పుడు చెప్పా, నువ్వు హీరో అయ్యేసరికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. ఆ 10 ఏళ్ళు అప్పుడు ఆ తర్వాతకి నేను నీతో సినిమా చేసే కెపాసిటీ ఉండొచ్చు లేకపోవచ్చు, డబ్బులు ఉంటాయో తెలియదు నాకు. సో నీ ప్రయత్నాలు నువ్వు చేసుకోవాలని చెప్పాను ఆయనకి. అక్కడి నుంచి ఇంటికి ఎవరు వచ్చినా, రాజమౌళి వస్తే కాళ్ళధర్మాలు పడిపోతాడు, వినాయక్ వచ్చినా, సుకుమార్ వచ్చినా కాళ్ళ పట్టేసుకునేవాడు. సో టైం బాగుంది, ఫైనల్లీ ఏదో నేనే సినిమా తీసా. అండ్ సినిమా దిల్ రాజు గారు సినిమా చూశారు. ఆయన చూసి ఫస్ట్ మాట చెప్పాడు, మనసు పెట్టి తీస్తే నువ్వు ఇలా ఉంటుందని నాకు అర్థమైంది. ఒకటి, రెండు, నీ కెరీర్లో బెస్ట్ ఫిలిం భయ్యా అని చెప్పి నాకు తగ్గించారు ఆయన. అండ్ నాకు దిల్ రాజు గారు రిలీజ్ చేస్తున్నారు అని చెప్పగానే నాకు చాలామంది ఫోన్ చేసి, దిల్ రాజు చేస్తున్నాడు, ఇంకా హ్యాపీ, మంచి రిలీజ్ ఉంటుంది, ఆయన జడ్జ్మెంట్ నమ్ముతాం అని ఇన్ని ఫోన్లు వస్తే నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ ఫిలిం మేకర్కి లేని ట్రస్ట్ ఇవాడ దిల్ రాజు సంపాదించుకున్నాడు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దిల్ రాజు గారు. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ సందీప్ చౌత, ఇది మా 3వ సినిమా. అండ్ థ్యాంక్స్ టు సందీప్, అంటే అమేజింగ్ సాంగ్స్ ఇచ్చారని. వాళ్ళిద్దరూ పాడిన పాట అయితే సూపర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ సందీప్ అండ్ ప్రజ్ఞ, థ్యాంక్ యూ. అండ్ మా తమ్ముడు భాస్కర్ భట్ల మహబూబా సినిమా మీద పగబట్టి రాశాడు లిరిక్స్. సందీప్ భాస్కర్తో వర్క్ చేసినప్పుడు ఎప్పుడు నేను తన లిరిక్ రాసిస్తే చూసి నీకు నచ్చిందంటే ఓకే అని పెడుతుంటాను. నేను ఎప్పుడు టచ్ కూడా చేయను. తన సినిమా తన సాంగ్ తను రాసుకుంటాడు. నేను ఎందుకంటే ఒకసారి లిరిక్ పాపేస్తాడు, రెండో రోజు మళ్ళీ ఫోన్ చేసి ఆ రెండో చరణం తీసే మళ్ళీ రాశారంటుంటాడు. అండ్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఓపి విష్ణు శర్మ, జునేద్ గారు, అండ్ ఇష్యూ, ఐ లవ్ ఇష్యూ. అండ్ అనిల్, అండ్ మా డైరెక్టర్ జానీ, అండ్ సతీష్. సో ఈ సినిమాకి పనిచేసిన ఎవ్రీ బడీ, అంటే చాలా బాగా పనిచేస్తారు మనసు పెట్టి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చార్మీ ప్రొడక్షన్ మామూలు చేయలేదు. అంటే మైనస్ టెంపరేచరు, డైలీ హండ్రెడ్స్ ఆఫ్ యూనిట్, వాళ్ళకి ఫుడ్డు, గిడ్డు, అరేంజ్మెంట్లు ఒకటి కాదు. మగాళ్ళ కంటే ఎక్కువ పనిచేస్తుంది చార్మీ, అందుకే నాకు ఇష్టం.
సో నేహా శెట్టి సినిమాలో మంచి రోజు ఇస్తుంది. రోజు అడిగి చాలా బాగా వీళ్ళిద్దరం ముందే సీన్లన్నీ ప్రిపేర్ అయ్యి నేర్చుకొని ఉత్తేజ్ ఏమో వీళ్ళందరికీ ప్రతి సీను ఎలా యాక్ట్ చేయాలి అని ఉత్తేజ్ చెప్పాడు. నేను ఎప్పుడు వీళ్ళకి ఏ సీన్లో కూడా నేహాకి నేను ఎలా యాక్ట్ చేయాలని కూడా చెప్పలేదు. నేను వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వచ్చి చేస్తారు అంతే. అండ్ సో మహబూబా సినిమా May 11th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. మీ బ్లెస్సింగ్స్ కావాలి ఆకాష్ గారికి. అండ్ ఇప్పుడు నాకు 50 దాటే, నెక్స్ట్ 10 ఇయర్స్లో వీడికంటే ఎక్కువ సినిమాలు మంచి సినిమాలు నేను చేస్తున్నాను. ఇట్స్ నెక్స్ట్ ఛాలెంజ్.